వారు లేస్తే మనందరం ఏమంటాం? రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటాం. శ్రీరామ కోటి వ్రాస్తాం. ఏది రామనామం, ఏది ద్వాదశనామాల్లో? ద్వాదశనామాల్లోకి రావడానికి కావలసిన యోగ్యత రామనామానికి లేకపోతే రామనామము తారకనామం ఎందుకయింది? మరి రామనామం ఎందుకు తీసుకోలేదు అంటే, రామనామాన్ని ఇందులోకి తీసుకుంటే పొద్దున్న ఆచమనంలో ఒకసారి అన్నానండి అని వదిలేస్తాడేమో, అది అస్తమానం అనవలసిందిరా అని తప్పించాడు. ఒక్కసారైనా అనకపోతే వీడికి ప్రమాదం వస్తుందిరా అనిపిద్దాం అనుకున్న దాన్ని అనిపించారు. ఎందుకు అనిపించారో తెలుసా? వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళు అయ్యి అనిపించలేదు. ఋషులు ఏదైనా అనిపిస్తే దాని వెనక ఒక ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు దార్శనికులై పెడతారు, అంతేకాని ఏదో పక్షపాతాలతోటి వాటితోటి పెట్టరు. ఏదో విష్ణునామాలే ఆచమనానికి పెట్టాలని వాళ్ళకి ఏదో పక్షపాతం కాదు. శబ్దములు వస్తాయి లోపల నుంచి. ఒక్క మనుష్యునకు మాత్రమే మాట్లాడగలిగిన శక్తినిచ్చాడు పరమేశ్వరుడు, ఏ ఇతర ప్రాణికి ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 83,99,999 ప్రాణులకు మాట లేదు. ఒక్క మనుష్యునకు మాట ఉంది. ఈ మాట చేత తరిస్తాడు. మంచి మాటలు మాట్లాడి భగవన్నామం పలుకుతున్నాడు అనుకోండి, తరించిపోతాడంతే. ఇంకా వేరక్కర్లేదు, ఆ నామం చాలు. నామం చాలు అని అన్నప్పుడు ఈ కంఠమే అత్యంత ప్రధానమైనది. ఇదే ఆలవాలమై మాట్లాడడానికి అవకాశం ఇస్తుంది. అటువంటి ఈ శబ్దమును సృష్టి చెయ్యగలిగి భగవన్నామం పలకడానికి వీలైనటువంటి స్వరపేటికని ఇక్కడ ఉంచాడు. ఈ స్వరపేటికని బహుకాలం నిల్వ చేసుకోవాలి అంటే ఒకే ఒక్క ప్రక్రియ ఉంది. ఇది రాత్రి నిద్రపోయినప్పుడు మందగిస్తుంది. తెల్లవారి నిద్ర లేవగానే దానితో ఏదీ మాట్లాడవద్దు అని శ్రీ మొదట పలకాలి. అందుకే జాగృత్ విష్ణు సంబంధం కనుక శ్రీహరి 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 అంటూ లేవమన్నారు. నిద్ర లేచాక ఆచమనం చేస్తే ద్వాదశనామాలు చెప్పినా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అనిపిస్తారు. మినపగింజ ములిగినంత నీరే పుచ్చుకోమంటారు. ఎందుకని అంటే స్వరపేటికి ఉంది ఇక్కడ, లూబ్రికేషన్ అంటారు. అంటే తైలం పెట్టి అది బాగా చక్కగా చురుగ్గా ఉండేటట్టు చేస్తారు. ఒక సైకిల్ చక్రాన్ని ఎలా తిప్పుతారో అలా. కే కే అన్నప్పుడు మీరు చూడండి, శబ్దాలు ఉత్పన్నం అవ్వడంలో అన్ని శబ్దాలు ఉత్పన్నం అవ్వడానికి 3 స్థానాలలో ప్రధాన స్థానాన్ని నీటితో తడుపుతారు స్వరపేటికని. మినపగింజ ములిగినంత నీరు పోసి కే కే అన్నప్పుడు నాలుక ఇలా వంగి ఆ నాలుక యొక్క ప్రారంభ స్థానం అంగిడిని తగులుతుంది పైన. అక్కడ తగిలినప్పుడు ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమయ్యే శబ్దములన్నీ బాగా నిలబడడానికి, బహుకాలం స్వరపీఠిక పనిచేయడానికి కకారంతో తడుపుతారు. కకారం బ్రహ్మవాచకం. అందుకే శంకరాచార్యుల వారు ఆ ప్రారంభమే, అసలు ఆ శివానందలహరి ప్రారంభం చేస్తూనే క అన్న శబ్దంతో ప్రారంభం చేశారు ఆయన. కాబట్టి కకారము బ్రహ్మవాచకము. కేశవాయి స్వాహ అన్నప్పుడు నాలుక పళ్ళ వెనకాతల తగులుతుంది, దంత పంక్తి వెనకాల. అప్పుడు వచ్చే శబ్దాలన్నింటికీ ఇక్కడ లూబ్రికేట్ చేయడానికి మళ్ళీ నీటి చుక్క వేసి నా అని పలికిస్తారు. పెదవులు కలిస్తే పలికే అక్షరాలు ఉంటాయి, అవి బాగా స్వరపేటిక పలకడానికి మళ్ళీ ఇంత నీటి చుక్క వేసి మా మా పలికే మాధవాయి స్వాహ. ఇప్పుడు ఇక మిగిలిన నామాలన్నీ చెప్పిస్తారు. అంటే స్వరపేటికని నిలబెట్టే ప్రయత్నం అది. అంతేగాని ఏదో అర్థంపర్థం లేకుండా ఏదో ఈ నామాలతోటే మీరు ఆచమనం చేయండి అనరు. కొన్నిటిని కలిపినా కొన్నిటిని కలపకపోయినా మనుష్యుని యొక్క ఉద్ధరణని ఆలోచనలో పెట్టుకుంటారు ఋషులు. కాబట్టి శ్రీపర్వతము అన్నప్పుడు అందులో ఉండేటటువంటి షకారము సుఖబీజమైతే రకారము అగ్నిబీజం. ప్రతి బీజాక్షరములు అని ఉంటాయి. బీజాక్షరము అన్న మాటకు అర్థం ఏమిటో మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. విస్ఫోటనమైతే అంకురం వచ్చేదానికి బీజమని పేరు. విస్ఫోటనం అంటే బద్దలవుతుంది. అది బద్దలైతే అందులోంచి అంకురం వస్తుంది. మీరు చూడండి, ఓ గింజ పట్టుకెళ్ళి భూమిలో పెట్టి నీళ్లు పోసారనుకోండి, గుండ్రంగా ఉన్న విత్తనం పగులుతుంది ఒక చోట. పగిలితే అందులోంచి చిన్న మొలక వస్తుంది. ఆ మొలక క్రమక్రమంగా క్రమక్రమంగా పెరిగిందనుకోండి, చెట్టు తడపరు, వేళ్ళు తడుపుతారు.
సంస్కారం అన్న మాటకు అర్థమంతా అక్కడ ఉంటుంది. ఎక్కడ నీళ్లున్నాయి, వేరు పట్టుకోవాలి. పట్టుకోవడానికి దానికి ఏం వెలుతురు ఉండదు వేరుకి. అది భూమి లోపల రాళ్ళు అడ్డొస్తే ఇక నేను వెళ్ళలేని అందం. రాయి పక్క నుంచి వెళ్ళాలి. గాజు పింక్ అడ్డొస్తే నేను వెళ్ళలేను అనకూడదు, కింద నుంచి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, చీకట్లో వెడుతూ నీళ్లు వెతుక్కోవాలి. వెతుక్కుని ఎక్కడ నీళ్లున్నాయో అందులోకి వెళ్ళి నీళ్లు లాగి చెట్టుకి ఇవ్వాలి. ఊర్ధముఖ చలనం చెయ్యడానికి కావలసిన భగవత్శక్తి విస్ఫోటనం వేర్లు వెళ్ళినట్టుగానే బద్దలవుతుంది లోపల. బద్దలై అది లోపలికి విజృంభిస్తుంది, పైకి తంతుంది, తన్ని జీవుణ్ణి అమృతత్వంతో తడుపుతుంది. అలా తడపగలిగినటువంటి శబ్దశక్తి అక్షరములయందు నిక్షిప్తమై ఉంటుంది. ఋషి దాన్ని పట్టుకున్నాడు, అందుకే వేదరాశికి శబ్దరాశి అని పేరు. శబ్దము వేరు. శబ్దము అన్న మాటని ధ్వని అన్న మాటతో ఎప్పుడూ కలపకూడదు. ధ్వని వేరు, శబ్దం వేరు. శబ్దము అంటే అర్ధసహితము అని, ధ్వని అంటే అర్థం ఉండదు అని. నా మనవడు ఉన్నాడు మా ఇంట్లో, నా మనవడిని ఎత్తుకున్నాను అనుకోండి, ఓ అంటాడు. దానికి అర్థం ఏంటో చెప్పండి అన్నారనుకోండి నన్ను, నేనేం చెప్పను? దానికి అర్థమేమి ఉండదు. నా మనవడు ధ్వనులు చేశాడు అంటాను. శబ్దము అంటే అర్ధసహితము. ఇందాక ఖ అన్నాను, దానికి అర్థం ఉంది. అందుకని నేను నా ప్రసంగంలో ఖ వాడితే ఒక ప్రత్యేక ప్రయోజనానికి వాడాను. అది శబ్దము, ఇది ధ్వని. ధ్వని శబ్దము ఒకటి కాదు, రెండు వేరు. మంగళప్రదంగా రావాలి ఏ శబ్దం వచ్చినా, అమంగళప్రదంగా వచ్చేదాన్ని ఈశ్వరుడు ముందు మ్రోగించారు. అందుకే భారతీయ సంప్రదాయంలో రాజోపచారాలలోకి వాద్యములు వచ్చాయి. వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాద్యాన్ని మ్రోగిస్తారు, కానీ పిడుగులు పడేటటువంటి ధనులు కానీ, పెద్ద వానొస్తున్నట్లు కానీ, పెద్ద విసురుగా పెనుగాలి వీచినట్లు కానీ, అటువంటి శబ్దములు ఉత్పన్నములయ్యే పరికరములు భగవత్ సేవలో వాడరు. ఇక్కడ సంగీతంలో వాడరు. అది పాశ్చాత్య సంప్రదాయం. ఇక్కడ వాడేటటువంటి శబ్దాలు మంగళప్రదములై ఆహ్లాదకరములై ఉండాలి. అందుకే తంత్రీ శబ్దములని కొన్ని తీగల చేత పుట్టిస్తారు. వీణ, వైలిన్ మొదలైనవి. కొన్ని రంధ్రముల చేత సృష్టిస్తారు, వేణువు లాంటివి. కొన్ని చర్మ సంబంధములు, మృదంగం లాంటివి. ఇవి తప్ప ఇంకొకటి వాడకూడదు. ఈశ్వరుడి దగ్గర రాజోపచారం చేస్తున్నప్పుడు వేరొక సంగీత పరికరం ఉండడానికి వీల్లేదు. నేను మీతో వేదంలో ఉన్నటువంటి విశేషాలని తేలిక భాషలోకి మార్చి చెప్తున్నాను. కాబట్టి ఏదైనా సరే ఒక అక్షరము ఉన్నది అంటే, అందుకే అక్షరాభ్యాసము. ఒక అక్షరమునకు ఒక శక్తి ఉంటుంది, అందుకే నిశ్శబ్దాక్షరములు ఉండవు మనకి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోని. ఎంత చెప్పినా తక్కువే. యెస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాతాళ గంగ.